ఇంట్లో మనం ఇంటిని శుభ్రంగా పెట్టుకుంటే లక్ష్మీదేవి తనంతట తానే అడుగుపెట్టి వస్తుంది అంటుంటారు ఫ్రెండ్స్. నిజానికి లక్ష్మీదేవికి శుచి శుభ్రత ఉన్న ఇల్లంటే చాలా ఇష్టం, అది మనందరికీ తెలిసిందే. అయితే ఇంటిని శుభ్రం చేసే క్రమంలో మనం కొన్ని కొన్ని నియమాలను పాటించాలి, లేకపోతే లక్ష్మీప్రదమైన కొన్ని వస్తువులను మనం వాడుకోడని ప్రదేశంలో వాడినా, వాడుకోడని సమయంలో వాడినా కూడా లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఊడ్చుకుపోతుందంటారు. మరి ఇంతకి అంట్లు తోమే విషయంలో ఏం విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ఇవాళ అంటే, అంట్లు తోమేటప్పుడు కానీ లేకపోతే అంట్లు తోమే సమయంలో కానీ మనం మూడు తప్పులు అయితే అసలు చేయకూడదు. ఆ తప్పులు ఏంటనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి, తద్వారా మేము ఇటువంటి ఎన్నో రకాల భక్తి సమాచార విశేషాలు తెలియచేస్తాం. ముఖ్యంగా అంట్లు అనేది ప్రతి ఒక్క స్త్రీ పనమ్మని పెట్టుకోవడము లేకపోతే ఆమె తోమడమో జరుగుతుంటుంది. పనమ్మని పక్కన పెట్టుకోవడం అనేది పక్కన పెట్టేస్తే మనం అంట్లు తోముకునేది ఎప్పుడు కూడా ఉదయం లేచేసరికి శుచి శుభ్రంగా వంటింటి ప్రాంగణం ఉండాలి. వంటింటి ప్రాంగణం అంటే ఏంటంటే వెనకాల, అంటే చాలా మందికి వంటింటి వెనకాల బాల్కనీ ఇస్తుంటారు. పాత రోజుల్లో దొడ్డి అంటూ ఉండేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు మాత్రం బాల్కనీ, యూటిలిటీ, వాష్ ఏరియా అంటున్నారు. ఆ ప్రదేశంలో మీరు అంట్లను పెట్టుకోవచ్చు, కానీ వంటింటి ప్రాంగణంలో మాత్రం రాత్రి పూట అంట్లు ఉండకూడదు. అలా ఉండటం వల్ల అది దరిద్ర హేతు అవుతుంది. అంతేకాకుండా అంట్లు అంటే మనం తిన్న ఆహార పదార్థాలు ఎప్పుడు కూడా ఎండిపోకూడదు. అలా ఎండిపోయినట్టయితే ఆ ఇంట్లో దారిద్ర్యం పడుతుంది అంటారు. అందుకనే మనం భోంచేసిన వెంటనే కంచాలు కానీ లేకపోతే అంటే ప్లేట్లు కానీ, గిన్నెలు కానీ, గ్లాసులు కానీ ఎండిపోకుండా పూర్తిగా నీరు పోయాలన్నమాట. అలా పోసినట్టయితే మంచిది, దారిద్రం ఏమీ పట్టదు. ఇంకొకటి, రాత్రిపూట అంట్లు తోముకోవచ్చు, రాత్రిపూట వంటింటి ప్రాంగణాన్ని శుభ్రం చేసుకోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం సంధ్యా సమయంలో అంట్లలో ఉన్న తుక్కు తీయటం కానీ, అంట్లను తోమటం కానీ, అంట్లను తోమిన తుక్కుని బయట పడేయటం కానీ చేస్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటారు. అంటే సాయంత్రం సమయం అంటే 5 గంటల నుంచి 7:30-8 గంటల మధ్యలో ఈ పనులు చేయకూడదు. అసలు అంట్లు ఈ సమయంలో తోముకోకూడదు, ఉదయం పూట కానీ లేకపోతే రాత్రి పూట కానీ, అంటే రాత్రి పూట తోముకోవచ్చు. రాత్రి పూట కూడా మనం చేయవలసింది ఏంటంటే, అంట్లు తోమేసిన తర్వాత ఆ తుక్కును మనం రాత్రులు బయట పెట్టే బదులు పొద్దున్నే పెడితే మంచిది. ఇక నాలుగో విషయం ఏంటి అంటే, అంట్లు తోమిన తర్వాత చాలా మంది ఆ నీళ్లను కాళ్ళ మీద పోసుకుంటూ ఉంటారు. అలా పోసుకోకూడదండి, అది కూడా దారిద్ర హేతువే. ఆ నీళ్లను కొంచెం కొంచెం పక్కగా పోసేసి ఆ తర్వాత శుభ్రమైన నీరుని పట్టి మళ్ళీ ఆ నీటిని మొత్తం శుభ్రంగా మనం కడిగేసుకోవాలన్నమాట. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు, కానీ పాటించకపోతే మాత్రం తెలియని దారిద్ర్యం పడుతుంది. అంటే డబ్బులు మిగలకపోవటము, లేకపోతే ఇంట్లో అప్పుల బాధలు పెరిగిపోవటము, సరైన సమయంలో సరైన పనులకు డబ్బు అవసరం పడకపోవటము, ఇట్లాగనమాట. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకోండి.